హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ వెల్లుల్లి కారంతో మేము ముందుకు వచ్చాను. చాలా బాగుంటుంది. ఇది ఎలా అంటే, జ్వరం ఉన్న వాళ్ళే కానీ దగ్గు జలుబు ఇలాంటి ఏ ఉన్నవా సరే నోటికి తినబుద్ధి కాదు. అలాంటప్పుడు ఈ ఎల్లిపాయ కారం చేసుకుని తింటే నోటికి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మామూలు వాళ్ళు కూడా శుభ్రంగా తినచ్చు. ముందుగా ఒక రోల్ సిద్ధం చేసి 2 లేదా 3 ఎల్లిగడ్డలన్నలో వేసి 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్. అంటే సాల్ట్ ఏంటంటే ఆప్షనల్, మనకు ఎక్కువ తక్కువ కావాలన్నా చూసి వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వీటిని ఏంటంటే మనం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఈ తెల్లగడ్డలు ఏంటంటే సాల్ట్ వేసి దంచితే కచ్చా పచ్చాగా అయిపోద్ది, జీలకర్ర కూడా అట్టే మీద అయిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ ఇందులో పడే ప్రతి ఒక్కటి కూడా చాలా హెల్దీ అయినవి అన్నట్టు, ప్రతి ఒక్కరు కూడా తినచ్చు. ఓకేనా? ఈ టైప్లో మనం కచ్చా పచ్చాగా దంచిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనకు ఎంత కారం కావాలనో అంత కారాన్ని వేసుకుందాం. నేనైతే 1-5 స్పూన్లు వేశాను. మీరు ఎక్కువ తక్కువ కావాలన్నా అంటే మనకి అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని కూడా ఏంటంటే మెత్తగా కారం ఈ పేస్ట్లో బాగా కలిసిపోయే విధంగా దంచుకోవాలి. అంటే మనం వేసిన కారపొడి ఈ వెల్లుల్లి పేస్ట్లో బాగా కలిసిపోయే విధంగా మనం దంచుకోవాలి. ఈ విధంగా దంచిన తర్వాత చూడండి ఒకసారి, దీంట్లో ఏంటంటే మనం 1 చుక్క నీళ్ళు కానీ ఆయిల్ కానీ ఏది వేయలేదు కాబట్టి చూడటానికి కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఓకేనా? పొడి పొడిలాడుతుంది కదా, ఇట్ ఈ టైప్లోనే ఉండాలి. ఈ టైప్లో ఉంటేనే ఇది మనకి ప్రతిదానికి కూడా పనిచేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో 1-2 స్పూన్లు నూనె వేయాలి. నూనె మాత్రం 2 స్పూన్లు కంపల్సరీ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు తాలింపు గింజలు 1 స్పూను, వెల్లుల్లి రెమ్మలు ఏంటంటే 1-8 వెల్లుల్లి రెమ్మలు తీసుకునేసి నలిపి అందులో వేసుకోవాలి. అప్పుడే అందులో ఉన్న సారం దీంట్లోకి వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఈ టైప్లో నలిపి వేసిన తర్వాత ఇప్పుడు కాస్త అలా వేగనివ్వాలి. వేగితే ఏంటంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం ముందే వేగాలి. వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసి కాస్త అలా వేసి ఇప్పుడు కరివేపాకు, అది కూడా మంచి స్మెల్ వచ్చే తీసుకోండి, దీనికి రుచి అదిరిపోద్ది. ఈ టైప్లో మంచిది వేసినాక కాస్త చిటపట్టలాడినిచ్చి వెంటనే ఇందాక మనం రోట్లో దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని అందులో వేసేసుకుందాం. అందులో వేసిన తర్వాత కాస్త అలా కలబెట్టాలి. కాకపోతే ఏంటంటే కొంచెం ఉంటలు ఉంటలుగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ టైప్లో నలుపుతూ కలపెట్టుకోవాలి. ఇప్పుడు అది మంట ఎట్లా అంటే లో మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, హైలో ఉంచుకోకూడదు. ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎక్కువ టైం అవసరం లేదు, ఎందుకంటే ఈ వేడి నూనె ఈ వెల్లుల్లి కారంలో బాగా పీల్చుకునేసి దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. ఈ టైప్లో మనం చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఎవరైనా సరే, ఎంత కొత్త వాళ్ళైనా సరే, ఆఖరికి మగపిల్లోళ్ళు ఏదన్నా బయట జాబుల మీద కానీ చదువుకోవటానికి వెళ్ళినప్పుడే కానీ ఎలాంటప్పుడైనా సరే ఏదన్నా కొంచెం ఇబ్బందికరంగా అనిపించినప్పుడు ఇలాంటివి చేసుకుని తినండి. జలుబు కానీ దగ్గు కానీ ఏదైనా సరే ఇట్టే పారిపోద్ది. చాలా మంచి రెసిపీ అండి ఇది, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా, మళ్ళీ కలుద్దామా.